హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజైతే నా ఆలాంధ్ర రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఇంటి దగ్గర కొంచెం వర్షం వల్ల లాగ్ అయితే చేయలేదు. అండ్ ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు మా ఊరు లైక్ పాతపట్నం నుంచి స్టార్ట్ అవుదామని చెప్పేసి ప్రజెంట్ అయితే పాతపట్నం వచ్చేసా. మా ఊరు నుంచి 15 km ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి శ్రీకాకుళం ఎక్స్ప్లోర్ చేసి, అండ్ శ్రీకాకుళం అంటే మొత్తం 1 డేలో అయిపోద్ది అనమాట, 2 డేస్ పడుతుంది. సో ఇది అయినాక సో నేనైతే ఒక లిస్ట్ అయితే రాసుకున్నా, మీకు చూపిస్తున్నా చూడండి. సో ఇవన్నీ చూస్తున్నారు కదా, మొత్తంగా శ్రీకాకుళంలో 15 ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. బట్ నేను 15లో అందరికీ అంటే మోస్ట్ ఫేమస్ ఎంచుకున్న ఒక వాటర్ ఫాల్స్ అయితే నేను వెళ్ళట్లేదు అనమాట. దళసరి వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి. అవేంటంటే వాటికి సిగ్నల్స్ ఉండవు, సో అందుకని చెప్పేసి నేను వాటికి పోవట్లే. సో టోటల్గా 10 ప్లేసెస్ అయితే పిక్ చేసుకున్నా. అండ్ పాతపట్నం అయితే లేదు నా బ్లాగ్లో. ఈరోజు మార్నింగ్ అనుకుంటా ఇది ఫిక్స్ అయ్యా, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుదామని చెప్పేసి. సో ఆల్రెడీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయా. సో టెక్కలీ వెళ్తే అక్కడ నాకు మా ఫ్రెండ్ ఉంటాడు, సో వాడు నేను ఇద్దరం కలిసి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో అది అండ్ అలానే శ్రీకాకుళం అయితే ఎక్స్ప్లోర్ చేసేసాక మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఇవి అప్లోడ్ చేసేసి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోవాలి. వైజాగ్లో మళ్ళీ వైజాగ్ నుంచి నేను ఎక్స్ప్లోర్ చేయంది ఏమైనా ఉందంటే లంబసింగి, వనజంగి ఈ రెండు ఎక్స్ప్లోర్ చేస్తే అయిపోతుంది. అండ్ అలానే అక్కడ నుంచి ఒడిశా రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒడిశా రైడ్ వచ్చేసి అదొక 3 డేస్ పడుతుంది. ఇది జైపూర్, ఛత్తీస్గర్ అవి అనమాట. సో అంతే, ఆ రెండు ఛత్తీస్గర్ ఉన్న ఒడిశా, ఛత్తీస్గర్ కంప్లీట్ చేస్తే అండ్ డిఎంఎల్ఈ, ఛత్తీస్గర్ డిఎంఎల్ఈ ఈ రెండు కంప్లీట్ చేస్తే నా ఒడిశా రైడ్ అయితే టోటల్ ఒడిశా అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట, ఆల్ ఒడిశా. సో ఇప్పుడు మనం వెళ్తుంది అయితే టెక్కలి వెళ్ళి, టెక్కలి నుంచి మందసా వెళ్ళాలన్నమాట. మందసా నుంచి పలాస, పలాస నుంచి అక్కుపల్లి, అక్కుపల్లి నుంచి మహేంద్రగిరి వాటర్ ఫాల్స్, మహేంద్రగిరి వాటర్ ఫాల్స్ నుంచి రట్టి బీచ్, రట్టి బీచ్ నుంచి బార్వా బీచ్, బార్వా బీచ్ నుంచి కళింగపట్నం, కళింగపట్నం నుంచి మొగదలపాడు. సో ఇవి ఇవి ఎక్స్ప్లోర్ చేయడానికి నాకైతే 2 డేస్ పడుతుంది. సో ఇంకా చలో ఇంకా గోప్రో వ్యూకి అయితే వెళ్ళిపోతాం. బై ఫ్రెండ్స్.